ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత రాత్రి చక్కని విశ్రాంతినిచ్చి ఈ ఉదయకాల సమయంలో చక్కని మెళకువిచ్చిన ప్రభువుకి మహిమ చెల్లిస్తూ ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 20వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. బైబిల్ ఉంటే తెరవండి Psalm 20:4. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. గ్రాంట్ ది అకార్డింగ్ టు థైన్ ఓన్ హార్ట్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ థై కౌన్సిల్. బైబిల్ గ్రంథంలో రాయబడిన శ్రేష్టమైన వాగ్దానాల్లో ఈ వాగ్దానం కూడా ఒకటి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన దేవుడు సఫలపరుస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి కోరికలతో నీవు నింపబడి ఉన్నావు? ఎలాంటి కోరికలతో నీవు ఏడవబడుతున్నావు? ప్రపంచంలో 2 రకాల కోరికలు ఉంటాయి. అవి మంచి కోరికలు కొంతమందికి ఉంటాయి, చెడ్డ కోరికలు మరికొంతమందికి ఉంటాయి. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, నీ కోరిక మంచిదైతే, నీ కోరిక మంచి ఉద్దేశాలతో నీకుంటే ఖచ్చితంగా దేవుడు వాటిని నెరవేర్పులను తీసుకొస్తాడు. అయితే చెడు ఉద్దేశాలతో చెడ్డ కార్యాలు చేయడానికి, పాపం జరిగించడానికి నీవు కోరికలు కలిగి ఉంటే వాటిని నెరవేరుస్తాడని బైబిల్ చెప్పట్లేదు. నీ కోరిక అర్థవంతమైందైతే, నీతిమంతుల కోరిక దేవుని వాక్యంలో రాయబడింది ఉత్తమమైనది అనే మాట రాయబడింది. అనగా దేవునికి సంబంధించిన విధానాలను అభివృద్ధి పొందాలని, వాక్య సంబంధమైన ఉద్యమంలో అభివృద్ధి పొందాలని, ప్రార్థనలో ఎదగాలని, 10 మందికి దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు ఏదైతే కోరుకుంటావో ఖచ్చితంగా కోరికను దేవుడు నెరవేరుస్తాడు. లేఖన భాగాలను జాగ్రత్తగా మనం గమనిస్తే మార్కుసు వార్తల్లో 10వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన జరుగుతుంది. జబదయి కుమారులైన యాకోబు యోహాన్లు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నువ్వు మహిమలో ఉన్నప్పుడు నీ ఇరు ప్రక్కల మేమిద్దరం కూడా కూర్చోవాలని ఆశిస్తున్నాము, దయచేసి ఆ కోరిక నెరవేర్చని యేసుప్రభుని అడిగారు. అయితే యేసుప్రభు ఆ సందర్భంలో ఆ మాటను ఆయన నెరవేర్చినట్టుగా బైబిల్లో మనం చూడం. ఆయన చెబుతూ ఏమన్నారంటే, మీలో ఎవరైతే ప్రముఖుడై ఉండాలని కోరుతున్నారో వారు పరిచారం చేసేవారుగా ఉండాలి. సింహాసనాలు కోరుకుంటున్న మీరు పరిచారకులుగా ఉండండి, పరిచర్య చేసేవారుగా ఉండాలి. మనుష్య కుమారుడి లోకానికి పరిచర్య చేయడానికి వచ్చాడు, కానీ పరిచారం చేయించుకోవడానికి రాలేదు అని యేసుప్రభు చాలా క్లియర్గా చెప్పారు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఎరికో ప్రాంతంలో త్రోవ ప్రక్కన ఉన్న ఒక గుడ్డి భిక్షకుడు, అతని పేరు బర్తిమయ్, ప్రభువుని అడిగాడు, ప్రభువా, గుడ్డితనం నాకు విడుదల కావాలి, నన్ను కరుణించు ప్రభువా, దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించమని కేకలు వేయడం మొదలుపెట్టాడు. యేసుప్రభు వారు అతన్ని పిలిచినప్పుడు వెంటనే లేచి ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రభు అడిగాడు, నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు? అప్పుడు ఆ వ్యక్తి అడిగింది ఏంటో తెలుసా, ప్రభు నేను చూడాలని ఆశిస్తున్నానయ్యా. అతనికి ఏది అవసరమో, ఏది కావాలో, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏది అవసరమో గుర్తించి దాన్ని అడిగాడు. సంతోషంతో ఆ ప్రాంతం నుండి చూపు కలిగిన వాడే వెళ్ళాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. జబదయి కుమారులు ఒక కోరికను కోరుకున్నారు, భర్తమయ్యి ఒక కోరికను కోరుకున్నాడు. కానీ ఇద్దరిలో ఎవరు దేవుని నుండి మేలు పొందుకున్నారని ఆలోచన చేస్తే అర్థవంతమైన కోరికను ఎక్స్ప్రెస్ చేసిన వారు. ప్రియ సహోదరి సహోదరుడి, యుదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉత్తమమైన కోరికలను కలిగి ఉండి, ప్రభువా, నీ కొరకు నేను జీవించాలా, ప్రార్థనలో అభివృద్ధి పొందాలి, నా కుటుంబం నీ సన్నిధిలో నీ కనుదృష్టిలో నీ కృపలో వర్ధిల్లాలి, మేము అనేక మందికి ప్రయోజనకరంగా ఉండాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకోగలిగితే, ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ కోరికను ఆయన సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన విఫలపరిచేవాడు కాదు, నిన్ను సఫలపరిచేవాడు ఆయన, నిన్ను నిలబెట్టేవాడని, విజయ తీరాలకు నిన్ను చేర్చగలిగే సామర్థ్యం కలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ఆయన వైపు చూడు. ఈ రోజంతట్లో దేవుడు నీ కోరికను సిద్ధింపజేయనట్లుగా ఆయన కృపను నీ మీద కృమరించునుగాక. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో మీరు నెరవేర్చి మా బ్రతుకుల్లో గొప్ప కార్యాలు జరిగించమని కోరుకుంటూ, అన్ని విషయాల్లో నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ, మా ప్రియులు కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.